తాళ్ళరేవు మండలం తాళ్ళరేవు తహసీల్దార్ కార్యాలయం ఎదుట తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో బాపట్ల జిల్లాలో విద్యార్థి హత్య చేసిన నిందితులను ఇంతవరకు శిక్షించలేదని తెలుగుదేశం పార్టీ నాయకులు ఆందోళన చేపట్టారు. తాళ్ళరేవు మండలం తాళ్ళరేవు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ అనంతరం తహసీల్దార్ పోతురాజుకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు దూలిపూడి వెంకటరమణ, టేకుమూడి లక్ష్మణరావు, కట్టా త్రిమూర్తులు, వాసంశెట్టి శ్రీనివాస్, కుడుపూడి రామకృష్ణ ఆధ్వర్యంలో బాపట్ల జిల్లాలో విద్యార్థి హత్య చేసిన నిందితులను ఇంతవరకు శిక్షించలేదని ఆందోళన చేశారు. అమరనాథ్ అనే వ్యక్తిని వైఎస్ఆర్సిపి కార్యకర్తలు చాలా దారుణంగా నీశాతినీశంగా పెట్రోల్ వేసి తగలబెట్టేస్తున్నారు. సరే, ఈ ప్రభుత్వంలో ఇప్పటి వరకు ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోలేదు. పోలీసులు ఎంక్వైరీ జరిపి ఇమ్మీడియట్లీ ఎఫ్ఐఆర్ వేయవలసి దాన్ని కూడా ఇన్ని నెల రోజులైనప్పుడు కూడా ఈవేళ కూడా పోలీసు ఏ విధంగా కూడా ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేదు. కాబట్టి ఇమ్మీడియట్లీ మేము చెప్పేది ఒకటే, పోలీసులు వెంటనే స్పందించాలి. ఇమ్మీడియట్లీ దాని మీద ఎఫ్ఐఆర్ వేసి ఈ హత్యకు గురైన వారిని ఇమ్మీడియట్లీ అరెస్ట్ చేసి జైలు పంపించాలి. దేని పక్షంలో తెలుగుదేశం పార్టీ నుంచి చాలా పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టాల్సిన పరిస్థితి వస్తుంది. అదేవిధంగా దీనికి కొమ్ము కాస్తున్నట్టు ప్రభుత్వం ఇంతకెంతకి బీసీలపై జరుగుతున్న దాడులపై ఇంతకెంతకి మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పేసి ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి అమర్నాథ్ హత్యకు ఎవరైతే కారణమయ్యారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయించాలని. న్యాయం కోసం పోరాటం చేస్తుంటే ఈ విధంగా హత్య రాజకీయాలు నడపడం అంత మంచిది కాదు. తప్పకుండా ఎవరైతే అతని మీద హత్య చేశారో, అతన్ని చిత్రహింసలు పెట్టారో వాళ్ళ మీద తప్పకుండా చర్య తీసుకోవాలి. కఠినమైన చర్య తీసుకుంటేనే ఇవన్నీ కూడా కంట్రోల్ అవుతాయి. ఈ కంట్రోల్ అవ్వడం కోసం సరిగ్గా పోలీస్ ఆఫీసర్లు అందరూ కూడా బాగా వర్క్ చేయాలి. ఆ వర్క్ చేసి హత్యలు జరగకుండా అందరూ కూడా ఒక పద్ధతి ప్రకారం మౌనం పాటించాల్సిన అవసరం కూడా మనకు ఉండే అబ్బాయిని హత్య చేసినందుకు ఇంకా అందరూ కూడా సైలెంట్గా మన అతని గురించి నిరసన తెలియజేయాల్సిందిగా చూస్తున్నాం.